हेलो स्टूडेंट्स वेलकम टू टेक्नो साइंस क्लब पदव तरगति विद्यार्थिनी विद्यार्थुलु पब्लिक एग्जामिनेशन रायबोतुन्नारु कदा आ पब्लिक एग्जामिनेशन रायबोयेटटुवंटि आंसर बुक्लेट एला उंटुंदी ఎలా రాయాలి ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి గమనిద్దాం ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గో ఇంటు ది టాపిక్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్ ముందుగా 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయబోయే ముందు మొదటిసారిగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీకు ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక సెపరేట్ వీడియోలాగా చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో చివరిలో కూడా ఇస్తాను చూడండి అవి ఐ బటన్లో కూడా వదిలేస్తాను చూడండి ఓఎంఆర్ షీట్ని ఎలా రాయాలి ఏంటి మీరు అందరూ నేర్చుకున్నారు ఓఎంఆర్ షీట్ తర్వాత మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు ఈ విధంగా ఉంటుంది ఆన్సర్ బుక్లెట్ ఒకసారి ఈ ఆన్సర్ బుక్లెట్ని గమనించండి ఈ విధంగా ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అండ్ అదర్ మైనర్ ఎగ్జామినేషన్స్ అని మొత్తం అన్నిటికీ కలిపి ఒకే ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది ఈ ఆన్సర్ బుక్లెట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆన్సర్ బుక్లెట్ షీట్ మీద కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి దానికన్నా పైన ఆన్సర్ స్క్రిప్ట్ నంబర్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ అని వేసింది ఇక్కడ మీకు ఇచ్చేటప్పుడే ఈ ఆన్సర్ బుక్లెట్ ఇచ్చేటప్పుడే మీకు నంబరింగ్ వేసి ఉంటుంది 1, 2, 3, 4, 100, 171, 172 ఈ విధంగా వరుసగా నంబరింగ్ వేసి ఉంటుంది ఇది మెయిన్ ఆన్సర్ షీట్ బుక్లెట్ నంబర్ బుక్లెట్ సీరియల్ నంబర్ అంటాం ఈ సీరియల్ నంబర్ అనేది ప్రతి చోట ఇంపార్టెంట్ మీరు ఓఎంఆర్ షీట్ పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి సీరియల్ నంబర్ ఆన్సర్ స్క్రిప్ట్ నంబర్ అని చూసారా ఇది బుక్లెట్ సీరియల్ నంబర్ ఈ బుక్లెట్ సీరియల్ నంబర్ని అందరూ కూడా ఓఎంఆర్ షీట్ పైన ఎంటర్ చేయవలసి వస్తుంది మిగతా ఏమీ కూడా ఓఎంఆర్ షీట్ పైన కానీ లేదా ఆన్సర్ బుక్లెట్ షీట్ పైన కానీ మీ యొక్క రోల్ నంబర్ కానీ మీ పేరు కానీ ఏమీ రాయడానికి వీల్లేదు ఒకవేళ రాస్తే అది మాల్ ప్రాక్టీస్ కింద అవుతుంది మీ ప్రశ్నాపత్రాన్ని దిద్దకుండా మాల్ ప్రాక్టీస్ అని పెట్టి పక్కన పెట్టేస్తారు అదొకటి ఈ సూచనలో కూడా ఆ విషయం ఉంది ఓఎంఆర్ షీట్ పైన పార్ట్ వన్లో మీకు 24 పేజీల బుక్లెట్ వస్తుంది ఈ విధంగా 24 పేజీలు ఉంటాయి పైన నంబరింగ్ వేసి ఉంటుంది 1, 2, 3, 4 అని నంబరింగ్ వేసి ఉంటుంది ఈ టాప్లో వేసి ఉంటుంది నంబరింగ్ సో ఈ విధంగా మొత్తం కూడా మధ్యలో ముద్రతో సహా వస్తుంది ఆంధ్రప్రదేశ్ లోగోతో సహా ఈ విధంగా మొత్తం 24 పేజీల బుక్లెట్ వస్తుంది ఒక సబ్జెక్ట్కి ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ అన్నీ రాయడానికి 24 పేజీల బుక్లెట్ సరిపోతుంది కంపల్సరీగా సరిపోతుంది సరిపోయే విధంగా మీరు ప్లాన్ చేసుకొని నీట్గా పద్ధతి ప్రకారం వేస్ట్ పోనీయకుండా రాయవలసిన అవసరం ఉంది సో ఈ ఆన్సర్ బుక్లెట్ పైన మీ పేరు కానీ మీ రోల్ నంబర్ కానీ ఏమీ వేయకూడదు దయచేసి ఏమీ రాయొద్దు ఇన్విజిలేటర్ ఇక్కడ సైన్ చేస్తారు ఆన్సర్ బుక్లెట్ షీట్ నంబర్ ఆల్రెడీ వేసి ఉంటుంది మీరు దీనిపైన ఏమీ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రం సబ్జెక్టు పేపర్ అని ఉంటుంది సో సబ్జెక్టు పేపర్ ఇక్కడ మొత్తం కూడా 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 6 సబ్జెక్ట్సే ఉన్నాయి సైన్స్ అనేటటువంటి సబ్జెక్ట్లో ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ విడివిడిగా ఉన్నాయి ప్రతిదానికి 24 పేజీలు ఇవ్వరు సైన్స్లో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ గమనించండి ఇలా ఒక 12 పేజెస్ అన్ని సబ్జెక్టులకి 24 పేజెస్ బుక్లెట్ ఇస్తారు కదా ఈ ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్కి మాత్రం 12 పేజెస్ ఉన్నటువంటి చిన్న బుక్లెట్లు రెండు బుక్లెట్లు ఇస్తారు ఒకేసారి ఇస్తారు 2 ఓఎంఆర్ షీట్లు 2 బుక్లెట్లు ఒకేసారి ఇచ్చేస్తారు మీరు పిఎస్ కానీ ఎన్ఎస్ కానీ రాయొచ్చు సో 2 బుక్లెట్ షీట్స్ని లాస్ట్లో వెళ్ళేటప్పుడు 2 ఓఎంఆర్ షీట్స్తో కలిసి 2 బుక్లెట్ షీట్స్ని వాళ్ళకి సబ్మిట్ చేయవలసి వస్తుంది ఇలా 12 పేజెస్ ఫిజికల్ సైన్స్ రాయడానికి ఒక 12 పేజీ బుక్లెట్ బయలాజికల్ సైన్స్ రాయడానికి కూడా ఇంకొక 12 పేజీ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది మిగతా అన్ని సబ్జెక్టులకి మాత్రం మొత్తం 12 మొత్తం కలిపి 24 పేజెస్ ఉన్నటువంటి ఇలాంటి బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదేమో 12 పేజెస్ ఫర్ ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్కి ఇది మిగతా అన్ని సబ్జెక్టులకి ఉండేటటువంటి 24 షీట్స్ ఉండేటటువంటి బుక్లెట్ ఈ బుక్లెట్లో ముందుగా సూచనలు జాగ్రత్తగా చదవండి
పార్ట్ 1 లో ఈ బుక్లెట్ పైన ఉన్నటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ నంబర్ వేయాలి అది తప్ప ఇంకేమీ వేయకూడదు ఓఎంఆర్ షీట్ పైన ఏమీ రాయకూడదు బాల్ పాయింట్ పెన్ కాని బ్లూ కాని బ్లాక్ కాని ఈ రెండు రంగులు మాత్రమే ఉపయోగించాలి మిగతా ఏ రంగులు కూడా గ్రీన్ కాని స్కెచ్లు కాని ఇలాంటివి ఏమీ కూడా ఉపయోగించకూడదు ఓన్లీ బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ పెన్ తో మీరు ఆన్సర్స్ చేయవలసి వస్తుంది స్క్రిప్ట్ పేరు పేపర్ సబ్జెక్ట్ రాయడం కాని కోడ్ రాయడం కాని లేదా ఆన్సర్ రాయడం కాని బ్లూ కలర్ పెన్ తో కాని లేదా బ్లాక్ కలర్ పెన్ తో కాని రాయవలసి వస్తుంది అదే విధంగా ఓఎంఆర్ షీట్ పైన ఏమీ రాయకూడదు అదే విధంగా గణితంలో అయితే గ్రాఫ్ పేపర్ ఇస్తారు అదే విధంగా సాంఘిక శాస్త్రంలో అయితే మ్యాప్ పేపర్ ఇస్తారు ఈ గ్రాఫ్ పేపర్ పైన మ్యాప్ పేపర్ పైన ఈ పైన ఉంది చూసారా ఆన్సర్ స్క్రిప్ట్ నంబర్ అని ఇదే మెయిన్ ఆన్సర్ షీట్ బుక్లెట్ నంబర్ అంటాం ఈ బుక్లెట్ నంబర్ ని ఆ గ్రాఫ్ పేపర్ పైన మరియు మ్యాప్ పైన సోషల్ స్టడీస్ అయితే మ్యాప్ పైన ఇక్కడ ఉన్నటువంటి నంబర్ నే వేయవలసి వస్తుంది దాంతో పాటుగా ఒక థ్రెడ్ ఇస్తారు ఆ థ్రెడ్ కట్టవలసి వస్తుంది థ్రెడ్ తో పాటుగా ఇక్కడ రెండు పిన్స్ కొట్టి ఆ పిన్స్ పైన ఓఎంఆర్ షీట్ పెట్టి ఓఎంఆర్ షీట్ కి దీనికి మధ్యలో ఒక చిన్న రెండు స్టిక్కర్స్ వేస్తారు ఆ స్టిక్కర్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి స్టిక్కర్ వేస్తారు ఇంకా కదలకుండా సో ఓఎంఆర్ షీట్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఓఎంఆర్ షీట్ పైన ఎలాంటి రాత రాయకుండా ఆన్సర్ బుక్లెట్ ఫస్ట్ పేజ్ పైన కూడా ఎలాంటి గీతలు గీయకుండా మీరు జాగ్రత్తగా రాయవలసి వస్తుంది అదేవిధంగా ఇక్కడ లోపల గమనించినట్లయితే ఈ స్టార్టింగ్ పేజ్ నుంచే మీరు రాయొచ్చండి అదొకటి గమనించండి మీరు అసలు ఇచ్చేదే మనకి 24 పేజెస్ దాంట్లో ఇటువైపు ఈ స్టార్టింగ్ ఉంది కదా ఇటు వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇక్కడ ఇక్కడ వదిలేయాల్సిన అవసరం లేదండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మీ ఆన్సర్స్ అనేవి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు రెండవ పేజీ యాక్చువల్లీ ఫస్ట్ పేజ్ వేస్ట్గా పోతుంది 24 పేజీలో 23 పేజీలే ఉంటుంది 12 పేజెస్లో కూడా 11 పేజెసే ఉంటాయి ఆ ఇచ్చినటువంటి బుక్లెట్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ రాయవలసిన అవసరం మనకు ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ఫస్ట్ పేజీ నుంచే ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేసుకోండి బోర్డర్ చిన్న బోర్డర్ కొట్టండి పైన కింద ఈ పైవైపు ఇది కట్ అయ్యేదాకా ఇక్కడ దాకా బోర్డర్ కొట్టండి ఇక్కడ చిన్న బోర్డర్ కొట్టండి ఆన్సర్ షీట్స్ నీట్గా చక్కని హ్యాండ్ రైటింగ్తో కొట్టివేతలు లేకుండా ప్రతిదానికి కూడా పైన ఇటు సైడ్ రెండు సైడ్లో కూడా మార్జిన్స్ కొట్టి చక్కగా నీట్గా మంచి హ్యాండ్ రైటింగ్తో ఈ బుక్లెట్ మొత్తం ఫిల్ చేసి లాస్ట్లో ఏం చేయాలంటే ఇక్కడ దాకా అయిపోయింది అనుకోండి మీకు ఇది మొత్తం ఖాళీగా ఉంటుంది కదా ఇక్కడ 4 లైన్లు రాశారు ఇది మొత్తం ఖాళీగా ఉంటుంది లాస్ట్లో మీరు ఏం చేయాలంటే ది ఎండ్ అని పెట్టాలి ది ఎండ్ అని పెట్టి వదిలేయాలి కంపల్సరీగా ఆన్సర్స్ రాయటం అయిపోయిన వెంటనే ది ఎండ్ అని పెట్టేసేయాలి ది ఎండ్ అని పెట్టి ఇక్కడ కింద ఇలా స్ట్రైక్ ఆఫ్ చేయాలి ఇలా కొట్టివేత వేయాలి ఖాళీగా ఉన్న ప్లేస్లు మొత్తం కూడా ఇలా కొట్టివేయవలసి వస్తుంది ది ఎండ్ అని రాశారంటే అక్కడ దాకా అయిపోయినట్టే ది ఎండ్ రాసిన తర్వాత మరలా ఆన్సర్స్ రాయకూడదు కాబట్టి లాస్ట్లో అన్ని ఆన్సర్స్ రాసిన తర్వాత చివరిలో ది ఎండ్ పెట్టండి ఓకేనా ఒకసారి ది ఎండ్ పెట్టినాక నాకు ఇంకో క్వశ్చన్ గుర్తొచ్చింది ఆ కింద రాస్తామంటే ది ఎండ్ పెట్టిన తర్వాత రాసినటువంటి క్వశ్చన్స్ని లెక్కలోకి తీసుకోరు కాబట్టి లాస్ట్ ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత ది ఎండ్ అని పెట్టి మిగిలినటువంటి వైట్ పేజ్ని స్ట్రైక్ ఆఫ్ చేయాలి ఇలా ఇంటూ స్ట్రైక్ ఆఫ్ చేసినట్లయితే అక్కడ లాస్ట్లో సిగ్నేచర్ చేస్తారు ఇండివిజువల్ లెటర్ సిగ్నేచర్ చేస్తారు దాంతో మీ ఎగ్జామ్ అయిపోయినట్టు ఈ విధంగా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బుక్లెట్స్ ఉంటాయి 24 బుక్లెట్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ 12 పేజెస్ బుక్లెట్స్ ఫర్ ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్కి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాస్లో ఈరోజు వీడియోలో ఈ రేపు రాయబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది పైన మీరు గమనిస్తే ఇక్కడ బార్ కోడ్స్ ఉన్నాయి ఈ బార్ కోడ్కి మీ ఓఎంఆర్ కోడ్కి లింక్ ఉంటుంది మీ స్క్రిప్ట్ పోవటానికి అస్సలు ఛాన్స్ లేదు ఓఎంఆర్ షీట్కి ఈ బార్ కోడ్కి లింక్ చేస్తారు ఏదైనా పొరపాటు ఇబ్బంది అయినా కూడా ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది పిన్ చేస్తారు పైగా దారం ఎక్స్ట్రా గ్రాఫ్ పేపర్ కానీ మ్యాప్ పేపర్ కానీ ఇస్తే ఎక్స్ట్రా దారం ఇస్తారు సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీ ఆన్సర్ స్క్రిప్ట్లు చాలా పర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ఇచ్చినటువంటి బుక్లెట్స్లోనే మరలా ఇంకొక బుక్లెట్ ఇవ్వరు అనేటటువంటి సమాచారం అందింది ఒకవేళ ఇస్తే ఓకే ఇస్తారా ఇవ్వరా అనేది మీరు ఇన్విజిలేటర్ని కనుక్కోండి అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా అయితే అన్ని ఆన్సర్స్ కూడా ఈ ఇచ్చినటువంటి 24 బుక్లెట్ షీట్స్ లేదా 12 బుక్లెట్ షీట్లోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు కుదించి జాగ్రత్తగా రాయవలసిన అవసరం ఉంటుంది అనే సమాచారం అయితే ఇప్పటివరకు తెలిసింది సో ఇది ఫ్రెండ్స్ మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయబోయే ముందు ఆన్సర్ షీట్ బుక్లెట్ ఎలా ఉంటుంది అనేటటువంటి వీడియో ఇలా ఈరోజు చూశారు
ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది అనేది కూడా సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ వీడియో చివరిలో కూడా ఉంటుంది, చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడింది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. అలా ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో పెట్టినా, ఏ లైవ్ పెట్టినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ అందుతుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ విలువైనటువంటి సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.